Hello friends, welcome to my channel. ఈ రోజు మనం వైజాగ్ లో ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న కొత్తగా కట్టిన సీ హారియర్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్కే బీచ్ రోడ్ లో మొత్తం మూడు ఉంటాయండి. సీ హారియర్ మ్యూజియము, ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ సబ్మెరీన్. మనకైతే ఇక్కడ ఎంట్రీ టికెట్ రేట్స్ అయితే ఇలా పెట్టారనమాట. అడల్ట్స్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్. ఇవి మూడు కూడా కలిపి చూస్తే 140 రూపీస్ అనమాట. చిల్డ్రన్కి అయితే 80 రూపీస్. మనకి టూ మ్యూజియంకి అయితే 100 రూపీస్. వీడియో కెమెరాకి అయితే 200. టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే 2 నుంచి మధ్యాహ్నం 2 నుంచి నైట్ 8:30 వరకు. సండే వరకు మాత్రం 10 to 12:30 అండ్ 2 to 8:30 అనమాట. మేమైతే రెండింటికి అయితే తీసుకున్నాము, సీ హారియర్ మ్యూజియం కాను ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి. ఇవి రెండింటికి అయితే తీసుకున్నాం అనమాట. మనకి ఇలా ఎంట్రన్స్లోకి రాగానే ఈ లోగోతో మంచిగా అట్రాక్షన్గా లైటింగ్ అవి పెట్టి మంచి సెటప్ పెట్టారనమాట. ఇది ఎక్కడ ఉంది అనేది మన ఎంట్రన్స్లో టికెట్ ఇస్తే వాళ్ళు చింపేస్తారు. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అని చెప్పేసి ఆ టైంలో వాడిన అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే ఇచ్చారనమాట. మనకు అక్కడ నుంచి బాగానే ఈగల్ కనిపిస్తుంది, సీ హారియర్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పేగాసిస్, ఇవి దాని గురించి పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. ఈ మ్యూజియం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కొత్తగా కట్టారనమాట మే 11, 2023 సీఎం గారు ఇనాగురేషన్ చేశారు. ఇక్కడ కలర్స్ అని చెప్పేసి ప్రెసిడెంట్ కలర్స్ అని చెప్పేసి ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళకి ఆ కలర్లు అనేది ఇస్తారనమాట. వాళ్ళు నిజంగా ఎంత టాలెంటెడ్ కదా. మన ఇండియన్ నేవీలో వాడే అన్నిటి గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. కానీ టెక్నికల్గా చదవాలనుకున్న టెక్నికల్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మ్యూజియానికి కనీసం ఒక్కసారైనా రావాలండి. ఎందుకు అంటే వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం తెలుస్తుంది. ఏమి ఇంజిన్ ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు అనేది మొత్తం డెమో పీసులు ప్లస్ దాని పక్కనే డెమో పార్ట్స్ కూడా పెట్టారు. మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ గురించి కూడా ఇక్కడ అప్పుడు వాడిన అవన్నీ డిస్ప్లే పెట్టారనమాట. MiG-23, MiG-29 ఇవి సినిమాలో వింటాం కదా మనం, ఆర్మీ సినిమాల్లో. ఇది వచ్చేసి అంశం అనమాట. ఒకవేళ ఏదైనా అది ఫెయిల్ అయిపోతే ఈ సీట్ మనకి వచ్చేసింది బయటికి, ఆ నుంచి సేఫ్గా ల్యాండ్ అవుతారనమాట. ఇది ఇలా ఉంటుంది. ఆ డిస్ప్లే చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మెయిన్ స్పాట్ అనమాట. ఇవన్నీ కూడా మనం సముద్రంలో వాడేవన్నమాట. సముద్రంలో వాళ్ళు ఆడే మిగ్గుటో కానీ, హెలికాప్టర్లు కానీ, విమానాలు కానీ ఇవన్నీ ఇండియన్ నేవీకి సంబంధించింది. మనకి ఇక్కడ హైలైట్ స్పాట్ ఏంటంటే ఇదేనండి. ఎందుకంటే అసలు ఫీజు కూడా అసలు ఎంత బాగుందంటే వ్యూ, సిఆర్ఆర్ ఇండియన్ నేవీ అని చెప్పేసి మొత్తం ఇక్కడ ప్రతిదీ మనం ఇండియన్ ఆర్మీ వాళ్ళు, సముద్ర నేవీ వాళ్ళు మొత్తం వాడే మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసి దానికి ఏంటి అనేది మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ పోసుకొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మన మొత్తం పక్కన ఉన్నవి మొత్తం చదువుకోవాలి మనకి మొత్తం, కాకపోతే ఇంగ్లీష్లోనే పెట్టారు. ఇక్కడ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు వైజాగ్ కనుక వస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యూజియం మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది మనకి ఏమి ఇంజిన్ వాడుతున్నారు, ఏంటిది అని చెప్పేసి ప్రతి దాని గురించి. ఇది పెగాసిస్ ఇంజిన్ అంట, రోల్స్ రాయల్స్ పెగాసిస్ ఇంజిన్. అది పార్ట్స్ ఏంది, దాని పార్ట్స్ ఏమేమి అంటారు, వాటి పేర్లు ఏమిటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి వచ్చేసి ఎల్బీ డ్రైవ్ షాఫ్ట్ అంట. ఇవి కంప్రెసర్ బెల్ అనే, చూడడానికి మాత్రం ఖచ్చితంగా చూడాలి అనిపించింది అనమాట. ఇది చూడంగానే చూస్తున్నారు కదా అసలు వ్యూ. నాకైతే 70 రూపీస్ పడింది, కానీ మీకు మాత్రం ఫ్రీగా చూపిస్తున్నాను మొత్తం తిరిగి. మీరు నన్ను కొంచెం ఇంకా ఆదరించి కొంచెం ముందుకు తీసుకెళ్తుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను.
ఎందుకంటే మనం చెప్పేదే ట్రావెలింగ్ గురించి, ప్రతి ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏదో ఒక నాలెడ్జ్, దీన్ని చూడడానికి వచ్చినప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి నన్ను కొంచెం ఆదరిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంటు అవి చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనకి ఇక్కడ అయితే ఎల్పి కంప్రెసర్, రోటర్, అసలు ఇవే కదండి మనకు దాంట్లో వాడే ప్రతి పార్ట్ గురించి అయితే సపరేట్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా రాశారనమాట. కాబట్టి అది అంత డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేం కదా, అందుకని చెప్పేసి మామూలుగా అక్కడ చూపిస్తున్నాను అన్నమాట. మీరు ఒకవేళ కావాలంటే పాస్ చేసి చూస్తే చదువుకోవచ్చు. ఎక్స్ట్రా గేర్ బాక్స్, ఇదే గేర్ బాక్స్ సిస్టమ్ కంట్రోల్. అసలు ఎంత బాగా, ఎంత బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది చూడడానికి. అలా రౌండ్గా తిరుక్కుంటూ వెళ్ళి ఇక ఇది నేవీ టెయిల్ ప్లేన్ అండి, సిఆర్ఆర్ మెయింటెనెన్స్. మీ వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు సముద్రంలో ఉన్నప్పుడు, మెయింటెనెన్స్ ఎలా చేస్తారు నెక్స్ట్ సముద్రంలో సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు. ఇవి వచ్చేసి మనకి వాళ్ళ నేమ్స్, వాళ్ళు యూనిఫామ్స్ అన్నమాట. వాళ్ళు ఎవరు ఏ యూనిఫామ్ వేసుకుంటారు, ఆ యూనిఫామ్ కోడ్కి సంబంధించినవన్నీ ఇవన్నమాట. చూశారు కదా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఇదిగో ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో ఇవన్నీ రియల్ ఫొటోస్ అన్నమాట. ఆ ఫొటోస్ని వాళ్ళు రియల్గా అలా చూపిస్తున్నారు. We'll be right back.
మనకి లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇదిగో ఇదే లిఫ్ట్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం జీరో నొక్కితే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది, పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా అనేది మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. అది కూడా మీకు ఏదైనా ఇంకా ఇంకో ప్లేస్ ఏదైనా కావాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు కామెంట్ చేస్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఇదిగో ఇదన్నమాట మనం వచ్చిన ప్లేస్. ఇక్కడ పక్కన ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.